త్రిషా కృష్ణన్. ఒకప్పుడు టాలీవుడ్ టాప్ లో ఉన్న ఈ బ్యూటిఫుల్ లేడీ నీ మనసు నాకు నచ్చవు మూవీతో పరిచయం అయ్యి, నీ మనసు నాకు తెలుసు అనే మూవీతో డెబ్యూ చేసి ఆ తర్వాత వర్షం మూవీతో అందరికీ దగ్గరైంది. ఈ రోజుతో త్రిషాకి 41 ఇయర్స్. కృష్ణన్ మరియు ఉమా దంపతులకు 1983 మే 4 చెన్నైలో పుట్టింది త్రిష. ఇద్రాజ్ కాలేజ్ ఆఫ్ ఉమెన్స్ లో బ్యాచిలర్స్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో డిగ్రీ చేసి ఆ తర్వాత క్రిమినల్ సైకాలజీ కూడా చదివింది. మోడలింగ్ మీద త్రిషాకి ఉన్న ఇంట్రెస్ట్ తో కొన్ని టెలివిజన్ కమర్షియల్ యాడ్స్ కూడా చేసింది. 1999 మిస్ చెన్నై గా క్రోన్ తీసుకుంది. మిస్ ఇండియా బ్యూటిఫుల్ స్మైల్ టైటిల్ ని కూడా గెలుచుకుంది త్రిష. చిన్నతనంలో సైకాలజిస్ట్ అవ్వాలి అనుకున్న త్రిష పెరిగే కొద్దీ ఆలోచన మార్చుకుని యాక్టింగ్ సైడ్ ఫోకస్ చేసింది. అలా ఒక ఆల్బమ్ లో కనిపించి సినిమా ఛాన్స్ తెచ్చుకుంది త్రిష. తమిళ హీరో ప్రశాంత్ మరియు సిమ్రాన్ కలిసి చేసిన జోడీ సినిమాలో సిమ్రాన్ ఫ్రెండ్ గా యాక్ట్ చేసింది. ఆ తర్వాత తెలుగు డెబ్యూ చేసింది. నీ మనసు నాకు తెలుసు సినిమా తర్వాత వర్షం మూవీతోని తన కెరీర్ గ్రాఫ్ ని పెంచుకుని, నువ్వు వస్తానంటే నేను వద్దంటానా అనే సినిమాలో ఛాన్స్ తెచ్చుకుని బెస్ట్ యాక్ట్రెస్ నంది అవార్డు తెచ్చుకుంది. ఆ తర్వాత అతడు, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, బుజ్జిగాడు అనే సినిమాలు చాలా పేరుని తెచ్చిపెట్టాయి. ఆ తర్వాత ఏమైందో గానీ తెలుగు సినిమాలకి దూరంగా ఉంది. చిరంజీవి ఆచార్య మూవీలో ఫస్ట్ త్రిషాని చూస్ చేసుకున్నారు. త్రిష తమిళ సినిమాల్లో బిజీ అయిపోయి లైట్ తీసుకోవాల్సి వచ్చింది. కానీ 96 మూవీతోని కంబ్యాక్ ఇచ్చి ఆ తర్వాత చాలా కేర్ఫుల్ గా చూస్ చేసుకుంటుంది మూవీస్. కెరియర్ వైజ్ హ్యాపీగానే ఉన్నా పర్సనల్ గా బాధపడ్డ సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి త్రిష లైఫ్ లో. కెరీర్ స్టార్టింగ్ లోనే కాంట్రవర్సీలో ఇరుక్కున్నా అవేమి పట్టించుకోకుండా తన టాలెంట్ ని నమ్ముకొని ఉంది. ఆ తర్వాత వాళ్ళ నాన్న సడన్ గా చనిపోవడంతో ఆ టైంలో చాలా లో అయిపోయింది. ఆ తర్వాత ఎంగేజ్మెంట్ అయ్యాక మ్యారేజ్ నో చెప్పింది అని అప్పట్లో త్రిష గురించి రకరకాలుగా రూమర్స్ స్ప్రెడ్ అయినా కానీ అవన్నీ పక్కన పెట్టి కెరీర్ మీద ఫోకస్ పెట్టింది. అప్పట్లో త్రిష ఇంకా రానా మధ్యలో రిలేషన్షిప్ గురించి చాలా న్యూస్ వచ్చాయి, కానీ వాళ్ళిద్దరూ దాన్ని కొట్టిపడేశారు. ఆ తర్వాత సింబుతోని మ్యారేజ్ అని రూమర్స్ వచ్చింది, కానీ దాన్ని కూడా ఫేక్ అని క్లెయిమ్ చేశారు. ఒక ఇంటర్వ్యూలో త్రిష మాట్లాడుతూ, సెట్స్ కి వెళ్ళి యాక్ట్ చేయడం మాత్రమే నా పని, స్టోరీ నుంచి క్యారెక్టర్ వరకు అన్ని మా అమ్మనే చూసుకుంటుంది, అందుకే మా అమ్మ అంటే నాకు ఇన్స్పిరేషన్ అని అన్నారు. త్రిషా లైఫ్ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, జనాలు మాట్లాడతారు అది వాళ్ళ పని, కానీ వాళ్ళేమనుకుంటున్నారా అని ఆలోచించడం మన పనిలాగా పెట్టుకోకుండా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అప్పుడే మనం హ్యాపీగా ఉంటాం. హ్యాపీ బర్త్డే టు ద సౌత్ క్వీన్.